నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు విజయవాడలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన జీతాలు పెంచమంటే ఏకంగా ఇవ్వడమే ఆపేస్తారా అని ప్రశ్న కాసేపట్లో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి చంద్రబాబు కేసీఆర్ను పరామర్శించనున్న తెలుగుదేశం అధినేత జనసేన నేతల అరెస్ట్ అప్రజాస్వామికమన్న పవన్ కళ్యాణ్ మనోహర్ను విడుదల చేసే వరకు పోరాడుతానని వెల్లడి ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఆదేశం ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పును స్వాగతించిన భాజపా కాశ్మీర్ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఆశాకిరణమని ప్రధాని హర్షం